కానీ ఇట్లాంటి టఫ్ సబ్జెక్ట్స్, ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ మీరు నాకు తెలిసి స్టార్టింగ్ నుంచి చేసుకుంటూ వచ్చారు. నాకు మీరు అన్నింటిలో మిమ్మల్ని కలిసినప్పుడు అడుగుదాం అనుకున్న విషయం ఏంటంటే సార్, మనం అనే సబ్జెక్ట్ ఇఫ్ ఇన్ కేస్ అది మన దగ్గరికి వచ్చినా చాలామంది భయపడతారు, అది అక్కినేని ఫ్యామిలీకి ఒక లెగసీ ఫిలిం అవుతుంది, అందరు ఫ్యామిలీ అందరూ వస్తున్నారు, రేపు పొద్దున్న చిన్నది ఏమన్నా తేడా వచ్చినా కూడా ఫర్దర్గా అది ఇట్లా ఉండిపోతుంది మార్క్ అని చెప్పేసి చాలామంది భయపడతారు. ఈవెన్ వాళ్ళ అప్రోచ్ అవ్వాలన్నా కూడా వేరే ఎవరైనా ఆల్రెడీ ఫుల్ టైం రైటర్స్గా ఉన్న వాళ్ళని అప్రోచ్ అవుతారు, లేకపోతే ఇద్దరు ముగ్గురు పెట్టుకుంటారు. అసలు మీ దగ్గరికి ఆ సబ్జెక్ట్ ఎలా వచ్చింది? అలా రాలేదు, మీరు దాంట్లో రాలేదు, దానికి అర్థమైంది మీరు అడగదు అనుకుందాం. అది నేను ఆల్రెడీ అడ్రస్ కూడా చేశాను, స్ట్రైట్ నేమ్ కాదు దానికి, రైటర్ డైరెక్ట్గా కాదు. చాలామంది ట్రై చేశారు, పెద్ద పెద్ద రైటర్స్ ఒక 7 మంది ఎంతమందో చేశారు. ఎందుకంటే లైక్ ది వే యూ సెడ్ నాగార్జున గారు వెరీ పర్టికులర్, మా నాన్నగారు చివరి సినిమా ఇది, అంటే దీని తర్వాత ఆయన చనిపోతారని కాదు, అది ఎవరు ఊహించలేదు, బట్ ఇంక చేయరాయన. సో ముగ్గురు కలిసి చేస్తున్న, 3 జనరేషన్ చేస్తున్న ఈ ఫిల్మ్కి ఎంత కేర్ ఉండాలి అన్నది విక్రమ్ ఆ స్టోరీ చెప్పినప్పుడు మైండ్ ఫ్యూజ్ ఎగిరిపోతాయి ఒక్కొక్కరికి. ఎందుకంటే మోస్ట్ కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ అది, ఒకటది. రెండు ఏంటంటే అది యాక్చువల్గా ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ అది ఇద్దరు ముగ్గురు దగ్గర ఫెయిల్ అయింది అది, నాగార్జున గారు కాబట్టి ఆయన విజన్ విపరీతంగా ఉంటుంది. అది ఇప్పుడు నేను చెప్పడం ఏంటి, చరిత్ర ప్రూవ్ చేసి ఆయన దీన్ని పట్టుకోగలిగాడు, చేద్దాం అన్నాడు, అంత బ్యాన్ ఉందా, తర్వాత కొంతమంది ట్రై చేశారు అవల, ఆల్మోస్ట్ ఇంకా అది లేదా ఏదో షెల్ డౌన్ అయిపోతున్న పరిస్థితుల్లో విక్రమ్ కాల్డ్ చేసి ఇష్కన్న ఫిలింకి కొంత పరిచయం ఉంది, అప్పుడు ఏదో 4 సీన్లు ఏవో రాయటం జరిగింది, అది బాగా నచ్చింది, అది ఏదో పాస్ట్ ఉంది, దానివల్ల పిలిచి ఒకసారి నువ్వు ట్రై చేస్తావా అన్నాడు, అంతే అయిపోయింది, ఒక్కటి అయిపోయింది. సో అలాగ నేను ఇందాక చెప్పాను కదా 12th ప్లేయర్, ఎవడో దెబ్బ తగిలింది వెళ్ళి వెళ్ళి ఒకసారి చిన్న బ్యాటింగ్ చేసేవాళ్ళు అంటే వెళ్ళి సిక్స్లు కొట్టినట్టు అలాగ వెళ్ళి సిక్స్లు కొట్టబడ్డాయి. సో దట్ వాజ్ ద స్టోరీ బిహైండ్ మనం. లైక్ యూ సెడ్ కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ అనేది ఎందుకు నేను ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటానంటే, ఇప్పుడు నేను చెప్పాను అజయ్ అంటున్నాను, అజయ్కి ఒక కొడుకు, మీరు ఇది ఊహించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది చెప్పేటప్పుడు. ఇవి చూడాల్సిన కథలు, ఇవి చెప్పాల్సిన చదవాల్సినవి కాదు. బట్ ఇవన్నీ ఎంత చూడాల్సిన సబ్జెక్ట్స్ అయినా దీనికి ఎగ్జాంపుల్ 1 నేను ఒక్కనే సినిమా ఎంత అద్భుతంగా ఉన్నా కూడా జనాలకు అర్థం కాక అది ఫెయిల్యూర్ కింద నిలిచిన సినిమా. అదే చెప్తున్నాను, అర్థం కాకపోవడం 2 రకాలు ఉంటాయి అక్కడ. ఒక సైంటిఫిక్ పాయింట్ ఒకటి ఉంటుంది, ఓకే, ఒకటి కాదు 2. ఒకటి హాల్యూజినేషన్ పాయింట్, అక్కడ నిజంగా మనుషులు కనిపిస్తున్నట్టు ఉండవు, అది కమ్యూనికేట్ చేయటం అన్నది మన తెలుగు ఆడియన్స్ ఎంతవరకు అటువంటి ఆ జానర్కి, అసలు నాకు తెలిసి మనకు అలాంటి సినిమాలు లేవు, అది ప్రాబ్లం. ఈవెన్ రిలేషన్స్ కూడా అంతే కదా సార్, రిలేషన్స్ కూడా చాలా మందికి అర్థం కావు. వస్తున్నా ఇప్పుడు దీనికి సంబంధించి ఫ్యామిలీ డ్రామా, హ్యూమన్ ఎమోషన్స్. ఇందులో కాంప్లికేషన్ ఏముంటుంది బేసిక్గా, ఇప్పుడు గుండె జరగాల అంత ఉంది, మీరు చూడండి, చూశారు కదా, ఇవాళ మళ్ళీ చూడండి, ఎందుకు చెప్తా, ఇవాళ మళ్ళీ చూస్తే ఫ్రెష్గా మెమరీలో ఉంటుంది కదా. అలాగెళ్ళి మీ పక్కన ఎవరో చూడని వాళ్ళకి కథ చెప్పండి, వాళ్ళ మొహం చూస్తే మీకు అర్థమైపోతుంది ఒక్క ముక్క అర్థం కావట్లేదు, మీరు చేసి చెప్పండి. ఎందుకంటే మనకు తెలుసు అది ఏంటో, అక్కడ చెప్పేటప్పుడు యాక్టర్స్ కనిపించకపోతే 3 క్యారెక్టర్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గురించే తీసుకుందాం, నాగేశ్వర గారు, నాగార్జున గారు, నాగ చైతన్య గారు, ముగ్గురు ఉంటారు. నాగ చైతన్య గారి పేరు నాగార్జున, నాగార్జున గారి పేరు నాగేశ్వరరావు, నాగేశ్వరరావు గారి పేరు చైతన్య, ఇలా ఉంటుంది. సో ఈ పేర్లు మార్చిన తర్వాత అది నేను నెరేట్ చేస్తుంటే స్క్రిప్ట్లో ఏమని చెప్పాలి ఇక్కడ, అర్థం కాదు. ఇప్పుడు నాగ చైతన్య ఈ డైలాగ్ అంటే నాగార్జున ఈ మాట అంటాడు అని చెప్పాను అనుకోండి, అది క్యారెక్టర్ పేర్లా యాక్ట్రెస్ పేర్లా అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోయి. ఒకసారి ఫ్లోలో నేను యాక్ట్రెస్ గురించి చెప్పేవాడి నరేట్ చేస్తున్నప్పుడు, తర్వాత ఫ్లోలో క్యారెక్టర్స్లా చెప్పేవాడి. నాగార్జున గారు కన్సెప్ట్ చేసి ఆగదు, ఇది ఇది కదా నువ్వు చెప్తున్నావు ఇదేనా అంటే, అవును సార్, నువ్వు ఇప్పుడు ఎలా చెప్పావు తెలుసా, పేరు మార్చేసావు, కొంచెం చూసుకో, ఫోకస్ చేయండి, అమ్మో అనగా మళ్ళీ మొదలు ఆయన కాబట్టి అది పట్టుకోగలిగాడు. లేకపోతే రాంగ్ కమ్యూనికేట్ అయితే ఏమైపోవాలి ఆ సినిమా, నా భవిష్యత్తు పక్కన పెట్టండి, నేనంత అప్పటికి, కానీ ఆ సినిమా ఏమైపోవాలి. సో రెస్పాన్సిబిలిటీ నా దృష్టిలో ఏంటంటే కాంప్లికేషన్ అన్నది, 1 నేనొక్కడిని మిస్ఫైర్ అవ్వడానికి కారణం కాంప్లికేషన్ ఒకటే కాదు, పరిచయం లేని ఆస్పెక్ట్. మీకు ఎప్పుడైనా 2-3 కొత్త విషయాలు చెప్పేటప్పుడు దొరికేస్తాం మనం, నా ఫీలింగ్ అది, నాకు చాలా ఇష్టమైన సినిమా అది, అబ్బో ఏం ఎగ్జిక్యూషన్ అదే అంటున్నా పర్సన్ టు, అంటే ఇది ఏంటంటే స్లోగా అర్థమయ్యే సినిమాలు, అది మళ్ళీ ఇంకోసారి చూస్తాం మనం. ఇప్పుడు 1 నేను ఆ సినిమా నాకు తెలిసి ఇప్పుడు రిలీజ్ అయ్యింటే హిట్ అయ్యేది, ఎప్పుడైనా కూడా నాకు తెలిసి ఆ సినిమా ప్రాబ్లం ఏంటో చెప్పనా, ఇందాక నేను చెప్పిన రీజన్స్ కూడా కాదు, అవి 2 ఉన్నాయి 3 అది కాదు, ఆడియన్స్ని ప్రిపేర్ చేసి ఉండాలి, ఇది ఇలాంటి ఫిల్ము, దీంట్లో హీరో ఎలా ఉంటాడు, కొడితే 10 రౌడీలు సుమోలు గ్యాలీలో లేచిపడాలి అవి ఉండవు, ఇది మా మాస్ మసాలా సినిమా కాదు, దీనికి ఇలాంటి ఇది ఉంది, ఒక బ్రెయిన్ గేమ్ ఉంటుంది అన్నది సుకుమార్ గారికి. ఆయనకి ఏం ధీమా ఉండుంటుంది అంటే, ఇప్పటిదాకా ఆయన సినిమాలు అన్నీ అలాంటివి ఆదరిస్తున్నారు, ఆయన నుంచి అవే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అని కొంచెం ఈజీగా తీసుకుని ఉంటారు. బట్ ఒకటి చెప్తున్నాను కదా, అది దట్ ఈస్ సంథింగ్ ఎల్స్, ఆ కాంప్లికేషన్ వేరు. ఇది ఏంటంటే
ఇది బేసిక్గా హ్యూమన్ ఎమోషన్స్తో మీరు ఎన్నెన్ని కాంప్లికేషన్స్ పెట్టండి. అండ్ ఇంకోటి నేను చేసే పని ఏంటంటే, ఏ సినిమాలోనైనా గుండిజార్ గాలంత అయిన స్క్రీన్ ప్లే రైటర్ కూడా నేను, మెయిన్ దానికి నేను. సో దానికి ఏంటంటే నేను చేసిన పని క్యారెక్టర్స్ ఓపెన్ డ్రామా అంటాం టెక్నికల్గా సినిమా భాషలో. అంటే ఏంటంటే, ఇప్పుడు మన ఇద్దరం ఈ రూమ్లో కలుసుకోకపోతున్నాం, ఓకే, మీ జేబులో గన్ ఉంది, నా జేబులో కూడా గన్ ఉంది, మీ దగ్గర ఉందన్న విషయం నాకు తెలియదు, నా దగ్గర ఉందన్న విషయం మీకు తెలియదు. గన్ తీసి షూట్ చేసేయడానికి నేను రెడీగా ప్రిపేర్ అయ్యి వచ్చా. ఇక్కడికి వచ్చి మన ఇద్దరం కూర్చున్నాం, ఇంకా అబౌట్ టు ఫైర్. అప్పుడు బయట కిటికీ నుంచి నన్ను ఒకటి చూసి, నా వైపు చూసి, వీడి దగ్గర గన్ ఉందని చెప్పాడు. ఇప్పుడు నేను గన్ను తీసానంటే కాల్ చేస్తాడు ఈ మనిషి. ఎస్, సిమిలర్గా మీకు తెలిసింది అటు నుంచి, ఎవడో చెప్పాడు వీడి దగ్గర గన్ ఉంది అని. లేదా అద్దాల్లో చూసుకున్నాం బస్, రెండు వెనక వెనక అద్దాలు, అమ్మ గన్ పెట్టుకున్నాడు ఇప్పుడు నేను తీసేలో షూట్. ఇదేంటంటే, దిస్ ఈజ్ ఓపెన్ టు యాక్టర్స్, ఐ మీన్ క్యారెక్టర్స్. ఇప్పుడు దీని రివర్స్ ఏంటంటే, ముందు బయట ఆడియన్స్కి చెప్పేస్తాం, మీ సీన్ చూపిస్తాం బయట, ఏంటి నేను గన్ తీసుకొని వెళ్తున్నాను, వాడి దగ్గర ఏముండదు, ఆ గన్ ఫైర్ అని మీ సీన్ బయట ఆడియన్స్ చూసేస్తున్నారు. నేను కూడా అదే చేస్తున్నాను, చూస్తున్నాను. ఇప్పుడు ఇద్దరు ఇక్కడికి వచ్చాం, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటున్నాం, ఏదో తెలియనట్టు కళ్ళు మూసుకుంటున్నాం, పడుకుంటున్నాం, ఏదేదో చేస్తున్నాం. ఆడియన్స్కి ఎలా ఉంటుంది అంటే, అరే వీళ్ళిద్దరికి తెలీదు. సో దట్ ప్లేస్ దట్ గివ్స్ అన్ ఎన్హాన్స్మెంట్ అనమాట. అంటే ఫన్కి బాగా హెల్ప్ అయ్యే ఒక జానర్ అది. మనకి ఒక జనరేషన్ ఆడియన్స్కి తెలిసే ఫిల్మ్స్ ఇవి, ఒక 2.5 decades, 3.5 decades బ్యాక్ విచిత్ర సోదరులు, మైకిల్ మదన్ కామరాజు, అలాంటి బంచ్ కొన్ని వచ్చే కన్ఫ్యూజన్ డ్రామా, అదే ఇది. ఆ జానరే నేను ఇప్పటికీ ఇప్పుడున్న జనరేషన్ మ్యాచ్ అయ్యేలా చేస్తాను. సో అటువంటిది ఫన్ బేస్డ్గా ఉండి, మీకు సీరియస్ డ్రామా అయిపోతేనే ప్రాబ్లం, ఫన్ బేస్డ్గా ఉండి, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండి, సింపుల్గా అక్క అమ్మ చెల్లి అత్త ఇలాంటి వరుసలు అర్థమైపోతున్నాయంటే మనకి ఈ కన్ఫ్యూజన్స్లో ఏమన్నా పర్లేదు. సో మరి ఇప్పుడు దీని రిజల్ట్ని బట్టి మీ ఫ్యూచర్లో మళ్ళీ డైరెక్షన్ చేయాలా, లేదంటే మళ్ళీ యాక్టర్గా సెటిల్ అవ్వాలని డిసైడ్ అవుతారా, ఏదైనా మళ్ళీ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి? డెఫినెట్గా యాక్టింగ్ అయితే వదిలే ప్రసక్తి లేదు, అది కొత్త పెళ్ళికొడుకు జీవితం వస్తుంది, నిత్య పెళ్ళికొడుకు. యాక్టర్ కాదు సార్, డైరెక్షన్ చెప్తున్నా. అదే చెప్తున్నా, అది వదిలే ప్రసక్తి లేదు అట్లా. డైరెక్షన్ అంది ఏంటంటే, ఇప్పుడు నాకు అది ఈ సినిమా రిజల్ట్ బట్టి ఎంత మంచి సక్సెస్ అయినా కూడా నాకు వచ్చే ఆఫర్స్లో నేను చూసుకునేది ఏంటంటే, ఈ రిజల్ట్ని చూసి వస్తున్నాయా, లేకపోతే నా కథను చూసి నా స్టోరీ టెల్లింగ్ చూసి వస్తున్నాయా అనేది, ఇది ఎవరైనా చేస్తారు. ఓన్లీ థింగ్, నాకు టెంప్టేషన్ ఉండదు. ఎందుకు, ఇంకో సినిమా చేపితే ఖాళీగా ఏం చేస్తాం, అది ఉండదు. బోల్డ్ పనులు ఉన్నాయి మనకి ఇక్కడ, వేరే వాళ్ళకి స్క్రిప్ట్లు రాస్తున్నాను, వేరే కొత్తగా వచ్చిన ఇద్దరు డైరెక్టర్స్ వచ్చారు వాళ్ళకి స్క్రిప్ట్స్ రాస్తున్నాను, యాక్టింగ్ ఇప్పుడు బాగా బిజీగా ఉంటున్నాను. సో ఐ కీప్ డూయింగ్, నన్ను నమ్మి. ఇప్పుడు సుధీర్ బాబు గారు ఎలాగో, ఒకప్పుడు నితిన్ నన్ను ఎలాగ నమ్మి నాకు ఇది ఇచ్చారో, అంటే ఇంకోటి కాదండి, నమ్మటం అంటే ఏంటంటే మనకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే కొన్ని బాగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. ఇందా నేను చెప్పాను కదా, ఒక 20 minutes కథ చెప్పండి నేను చెప్పలేను అలా, ఎందుకంటే చాలా లేయర్స్ ఉంటాయి. నేను ఆలోచించేది అలా ఆలోచిస్తా. సో నాకు ఇవ్వాల్సినంత టైం నాకు ఇవ్వాలి, ఇవ్వాలంటే కాన్ఫిడెన్స్ రావాలి. నేను చేసే వర్క్ చూడకపోతే కాన్ఫిడెన్స్ రాదు, అన్ని లింక్లు. సో ఇప్పుడు ఆ లింక్లు బ్రేక్ అవుతాయి ఈ సినిమాతో. ఎస్ సార్. సో డెఫినెట్గా మీ సైడ్ నుంచి ఇంకా ఎక్కువ సినిమాలు రావాలని మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే మీరు ఇందరు హోప్ అన్నారు, మాకైతే కాన్ఫిడెన్స్ ఉంది. మీ స్పీచ్ తర్వాత నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది మీ మీద, అండ్ ఆ 24 crafts మీద అవగాహన ఈ ట్రైలర్ చూసినందుకు నాకు అనిపించింది. సో నా ఒపీనియన్ ఆడియన్స్ కూడా ఖచ్చితంగా ఈ అక్టోబర్ 6 నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఫైనల్గా మా ఆడియన్స్కి మీరు ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు ఆడియన్స్ని, ఈ సినిమా ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ, ఇది ఇప్పుడు ఎలాగంటే, ఇప్పుడు దాకా సుధీర్ బాబు గారు చేసిన లవ్ స్టోరీస్ లాగా, లేకపోతే యాక్షన్ ఫిల్మ్స్ లాగా ఉండదు. ఇది పక్కా ఫ్యామిలీ డ్రామా. ఎలా అంటే, ఇప్పుడు అత్తారెడ్డికి దారేది సినిమా చూస్తే మీకు ఎలా అనిపించింది అంటే, బేసిక్గా ఏంటంటే ఒక కుటుంబం, ఒక రిలేషన్షిప్స్, వీటి మీద ఉండే ఇది. ఇందులో లవ్ స్టోరీ విపరీతంగా ఉంది, హ్యూమర్ విపరీతంగా ఉంది, కథ మీకు క్లియర్గా అర్థమయ్యేలాగే చెప్తాం, కానీ క్యారెక్టర్స్ తెలియదు. సో అందులోంచి జనరేట్ అయ్యే ఫన్ని అందరూ ఎంజాయ్ చేస్తారు. ఆడియన్స్కి ప్రిపేర్ చేయడానికి లేని విషయం ఏంటంటే, ఇందులో ఉండే సర్ప్రైజ్లు ప్రిపేర్ చేస్తే ఉంది. సో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. ట్రైలర్ బాగుంది అన్న ఫీడ్బ్యాక్ నాకు ఎంత హ్యాపీనెస్ని ఇస్తుందో, అది దాటి చాలా ఉందని చెప్పడానికి నా ఆత్రం నన్ను ఆపేస్తుంది, నా ఆత్రాన్ని ఆపుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకటి, ఫ్రాంక్లీ కమెంట్స్లో నేను చూసింది ఏంటంటే, ట్రైలర్ బాగుంది, లుక్స్ బాగున్నాయి, కానీ కొత్త కథ అంటున్నారు, ఏంటి కొత్త ఏముందని. నిజం కొత్త ఏముండదు, ఒకళ్ళు ఇద్దరు ఎవరు అన్నారు అంటే వాళ్ళు ఎవరో చెప్తున్నారు, ఏ కథ కూడా కొత్తగా ట్రైలర్లో చూపించిన కథ ఏమి కొత్త కాదండి. సినిమాలో ఉన్న కథ కూడా పెద్ద కొత్తని కాదు, అందరికీ తెలిసిన కథే. కానీ కథనం, ట్రీట్మెంట్, ఎలా చెప్తున్నాం, ఆ సీన్ తర్వాత సీన్ ఏమొస్తుంది, ట్విస్ట్లు, షాక్లు, సర్ప్రైజ్లు, ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి, అది మంచి ఎంటర్టైనింగ్, అది విషయం.